వావ్, సైప్రస్ క్రీపర్ తెలుగులో కాశీరత్నం మొక్క అంటారండి. నేను మీ అన్నపూర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ క్రియేటివ్ హోమ్. ఈరోజు ఈ కాశీరత్నం మొక్క కోసం మాట్లాడుకుందాం అండి. దీని విత్తనాల కోసం అయితే నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అస్సలు ఒక్కటి కూడా జనరేట్ అవ్వలేదండి. ఏంటా అని ఒక్కటి ఏదో పెట్టింది, కొంచెం లైట్గా చిగుర్లు పెట్టింది, మళ్ళీ నేను రిపోర్టింగ్ చేయగానే చనిపోయిందనమాట. ఎలా ఎలా అనుకుంటే ఒక ఫ్రెండు లైట్ వెయిట్ గార్డెనర్ స్వరూప గారు పంపించారనమాట. ఈ పంపిస్తే వేసానండి. వేయగానే మీకు తెలీదు ఇది 1 మంత్ 15 డేస్ అయిందండి. టోటల్ 45 డేస్కి ఇంత పెద్ద మొక్క అయిందనమాట. చక్కగా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ అనమాట. దీనికి పువ్వులు అయితే మాత్రం స్టార్ షేప్లో వస్తాయండి. ఈ రెడ్ కలర్ తీసుకున్నాను నేను. ఇందులో పింక్ వైట్ కూడా ఉంటుంది. ఈ రెడ్డే బాగా అట్రాక్టివ్గా ఉంటుందండి. ఈ ఆకులకి నిజంగా నేను చాలా ఫ్యాన్ అనమాట. ఆకులు చాలా బాగుంటాయండి. ఇలాగ మనకి చక్కగా ఎలాంటి షేప్లోనైనా కూడా మనం మలుచుకోవచ్చు అనమాట. జియో వేర్తో ఇలాగ హార్ట్ షేప్ పెట్టి మధ్యలో మొక్క పెడితే అలాగే ఎదుగుతుంది. అంత బాగా చేసుకోవచ్చు ఈ మొక్కతో. చూసారా ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. దీనికోసమని నేను వేరేగా మళ్ళీ ఒక చిన్న పందిడిలాగా వేసానమాట, ఆర్చిలాగా. అదిగో చూసారండి, ఆ పువ్వు తీయటం కోసమని నేను బాగా పైకి కెమెరా పెట్టి తీయాల్సి వచ్చిందనమాట. ఎంత అందంగా ఉంటాయోనండి. నేను ఎందుకైతే ఇలా చూపిస్తానంటే మీ అందరికి కూడా బాగా ఉత్సాహం రావాలన్నమాట మొక్కలు పెంచుకోవాలని. అందుకనేసే నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను. మీ అందరికీ చూస్తారు, వేసుకుంటారు మొక్కలు అని. చూసారా అండి ఎంతలా అల్లుకుపోతుందంటే. ఇన్నాళ మేము, నాది కొంచెం రోడ్డుకి కొంచెం వెనక్కి ఉంటుందన్నమాట హౌస్. మేము ఎక్కడికైనా పైకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నేను మా గార్డెన్ని చూసుకునేదాన్ని, రోడ్డు దగ్గర నుంచి ఎలా కనిపిస్తుందా అని. ఇది పెట్టిన దాని నుంచి బాగా అట్రాక్టివ్గా బాగా గ్రీనిష్గా కనిపిస్తుంది మన గార్డెన్. టెర్రస్ అంతా కూడా అంతా నిండుదని వచ్చిందండి మేడ మీద ఈ మొక్క వేయగానే. ఆ పక్కనే గిన్నె మాలతే అండి, ఇవి కూడా నేను వీడియో తీస్తాను. ఇది పువ్వులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్లవరింగ్, అందుకని దీంతో వీడియో ఇంకా తీస్తాను. దాని మీద కూడా చాలా కథలు కథలు విన్నాను అనమాట, చాలా మంచి వాసన వస్తుంది అని. చూద్దాం, ఫ్లవరింగ్ స్టార్ట్ అయితే వీడియో తీస్తానండి. ఇదైతే మాత్రం చూసారా, దీనికి కూడా ఈ ఫ్లవర్లో నుంచి ఏదో నీటి బుడగో సమ్ ఏదో ఒక వెలుతురులాగా, అంటే మార్నింగ్ గ్లోరీకి ఈ పువ్వుకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది సెంటర్లో. దానివల్ల ఏంటో చాలా అందంగా ఉంటుందన్నమాట ఫ్లవర్. చూసారా స్టార్ షేప్లో ఉదయం కల్లా విరుచుకుంటాయి, ఈవినింగ్కి ముడుచుకుపోతాయండి. దాని వెనకాలే మనకి సీడ్ పాడ్ రెడీ అవుతుందన్నమాట విత్తనం. దాంతో మనకి బాగా ఎక్కువ విత్తనాలు వస్తాయన్నమాట. చూసారా ఎంత అందంగా ఉందో. చాలా ఫాస్ట్గా అండి ఎదుగుతుంది. ఇలా జంటలు జంటల్లాగా వచ్చేసి వాటిని రోజు రోజుకి నేను ఎటు ఎటు షేప్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ వైర్లోకి దూర్చడం, ఆ వైర్లోకి దూర్చడం అంటే, లేకపోతే ఇలా పొడవుగా అయిపోయి వాలిపోతున్నాయన్నమాట. చూసారు చిన్న టబ్లో వేసాను. ఇది వీడియోలో పెద్ద టబ్లాగా కనిపిస్తుందేమో, చాలా చిన్న టబ్ అండి. అదే పొలం సరిపోతుందో లేదో, రీపోర్టింగ్ చేస్తే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నాను. కానీ అలాగే ఉంచేస్తానండి. నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ మొక్క. చూసారా లైన్గా ఇంకా ప్రతి జంటకి కూడా ఒక మొగ్గ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఈ మూడు ఫస్ట్ రోజే మీకు వీడియో తీసాను అనమాట. చాలా బాగుంది కదా. మీ అందరికీ ఎప్పుడెప్పుడు చూపిద్దామా అని వీడియో చేయడం స్టార్ట్ చేశానండి. చూసారా ఎంత బాగుందో. దీనికైతే మట్టి మిశ్రమం యాజ్ యూజువల్ అండి, ఎప్పట్లాగే మనం వేసుకునేలా వేసుకోవటమే. అంతే, కొంచెం మెల్లి బాక్స్ అన్నవి పడతాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ.